గుర్రకొండ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ బండ్లు అయితే లోపలికి తీసుకోపోకూడదు. వాళ్ళు అక్కడ స్కూటీ పెట్టినారు, వాళ్ళు కోటను చూసుకునే వాళ్ళు అన్నమాట. మెయిన్ గేటు ఇక్కడ, మెయిన్ గేటు ఇక్కడ, సెకండ్ గేట్ ఉంది. అక్కడైతే పెద్ద జెండా అయితే ఉంది, ఇప్పుడు తీసేసినారు. మనం కొండ పైకైతే పోలేం కానీ కింద అయితే నరసింహస్వామి గుడి ఉంది. గుడి దాకా పోయి గుడి పరిసరాలంతా మీకు చూపిస్తా ఈ వీడియోలో. చూసుకోవచ్చు సెకండ్ గేటుకు ఈ పక్క ఆ పక్క అయితే భారీ రాతి కట్టడాలు అయితే ఉన్నాయి, పురాతనమైనవి ఇవి. పెద్ద పెద్ద బండరాళ్ళు ఇవి ఆ కాలంలోనే పైకి ఎట్లయితే పెట్టినారో మరి. చంద్రగిరి కోట అంత ఉండదు కానీ ఓకే. ఇది కానీ పెద్దది, లోపలి పోదాం ఇప్పుడు. గడ్డి భారీగా పెరిగింది, ఎవరో కోస్తాండ్రు ఇటు నుంచి. ఇదంతా అక్కడంతా ఫుల్గా ఉంది, ఈడ కోస్తాండ్రు ఇప్పుడిప్పుడే. ఇక్కడైతే దానికి ఏదో పేరుంది, నాకు గుర్తులేదు. ఇప్పుడైతే దాని దగ్గర పోదాము. మొత్తం చెట్లు అయితే పచ్చగా ఉన్నాయి. రంగిణీ మహల్ అంట దీని పేరు. అంతా పాత పడిపోయింది, ముందరైతే భారీ అవి దూలాలు అయితే పెట్టినారు. చూడవచ్చు రంగిణీ మహల్. సండే అయితే జనాలు అయితే చాలా మంది ఉంటారు. ఈరోజు సాటర్డే వచ్చినాం మేము కాబట్టి అంతేం జనాలు ఎవ్వరు లేరు. పాత కట్టడాలు ఇవి అయితే చూడవచ్చు, అంతా క్రాక్ వచ్చేసింది దూలంగానే, పాత పడిపోయింది. దీన్నేం పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకుంటే ఏమో. ఇప్పుడు చంద్రగిరి కోట ఉంది కదా, చంద్రగిరి కోటలాగా అవుతుంది ఇది. కానీ మనమైతే పైకి ఎక్కదాము, పైన ఏముందో చూద్దాం. మనం ఎక్కితే ఏమో పడిపోదు. స్టెప్స్ కానీ పాతవేవి, ఇక్కడ కొంచెం అణిగినట్లు అనిపిస్తుంది. పైన ఇట్లుంది, పైన అయితే రామచిలకలు అయితే ఉన్నాయి, అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఈ పక్క ఒకటి ఉన్నది. కానీ బాగానే ఉందబ్బా, ఆ ఎప్పటిదో ఇది నవాబుల కాలం నాటిది, నవాబుల కాలం నుంచి ఉందంటే గ్రేట్. లోపల చూడొచ్చు, లోపలంతా బాగా నీట్గానే ఉంది. ఏదో ఒక 10-20 ఇయర్స్ అప్పుడు కట్టినట్లుండది లోపల. ఇది లోపలికి అయితే పోలేము, కీస్ అయితే వేసేసినారు. ఈ పక్క అయితే చూద్దాం, అక్కడ బాగుంది కానీ ఇక్కడ నీళ్ళు అయితే దిగినాయి అక్కడక్కడ. పైన అయితే కింద గార మాత్రం సూపర్గా ఉందబ్బా, ఇన్ని సంవత్సరాలైనా. చిలుకు చూడొచ్చు, పాత చిలుకు భారీగా అయితే ఉంది, పగలగొట్టనగా పగలగొట్టలేరు దీన్ని. పాతకాలం చిలుకు కానీ దీనికైతే ఏం లేదు. ఓపెన్ అవుతుందా? ఓపెన్ కాలా, ఓపెన్ చేస్తే లోపల నుంచి అయితే చిలుకు పెట్టేసినట్లు ఉండారు. ఇది ఫ్రెండ్స్ ఈ పక్క ఫ్రంట్ సైడు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కానీ స్టెప్స్ అయితే ఇలాగే ఉంటాయి, ఇంకా పెద్ద స్టెప్స్ అవి. బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం ముందరైతే కడప బెంగళూరు హైవే, అది ముందర మీకు కనిపిస్తుంది. అది బ్యాక్ సైడ్ అయితే పోదాము. ఎంట్రన్స్లో బోర్డులకి అయితే సంచి పట్టలు కప్పేసినారు. ఏమున్నాయి బోర్డులలో మ్యాటర్ అయితే తెలియదు, సంచి పట్టలు కప్పేసినారు. ఎవరో జనాలు లోపల ఉన్నారు, పోయి అయితే చూద్దాం. అక్కడి నుంచి వస్తే రంగిణీ మహల్కి ఈ పక్క సైడు, నెక్స్ట్ ఈడైతే ఇంకోటి ఏదో పాడుగడిపోయిన బిల్డింగ్ ఉంది. పాతకాలం ఇవి, ఇవి మట్టి గోడలు. పైన ఆ కాలంలోనే సిమెంట్ అయితే కలిపేసినారు, చూడొచ్చు సిమెంట్ అయితే పైన వేసినారు. ఇదంతే ఎర్రమట్టి గోడలు, అయినా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి అబ్బా. ఎన్నో సంవత్సరాల క్రితమే ఇవి అయినా చూడొచ్చు, చెక్కు చెదర్లా అసలుకి గోడ. ఇది పాతకాలం జైలు అంట, జైలు ఇది. ఇది జైలు, ఇక్కడ పనుకునేదానికి. ఇప్పుడు పాతకాలం రాజుల కాలం నాడు జైలు ఇది. ఇక్కడైతే అరుగు దీనికి పడుకునేదానికి, అన్నం ఇస్తారు ఇక్కడ ఎత్తుకొని వచ్చి. ఆ పక్క అయితే దావ ఉంది. రే అది ఎక్కడ పోతుంది రా, యాడికి రా దావా, ఆ దావ యాడికి. అవునా,
అక్కడ ఏదో సొరంగాలు ఉన్నాయంట. సొరంగాలు అయితే మీకు చూపిస్తాను. నేను కానీ అయితే ఇంతవరకు చూడలే సొరంగాలు, ఫస్ట్ టైం నేను కానీ. చూద్దాము సొరంగాలు. ఇక్కడ రాణిగారు అయితే స్నానం చేస్తూ ఉండేదానికి కోనేరు ఉంది. కోనేరు అయితే చూద్దాం. నేను ఫస్ట్ టైం చూస్తాను కోనేరు. ఎప్పుడు వచ్చినా అక్కడ నుంచి అట్లే పైకి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడైతే ఇక్కడ వస్తాను. ఇదేనారా? ఎంత దూరం పోలరా? ఇంకా కోట బయట అయితే వచ్చినాము. ఇంకా చుట్టూ గోడ అయితే ముందర ఉంది. ఇక్కడ ఏడో కోనేరు ఉందంట. కోనేరు చూద్దాము. ఇదే కోనేరు. నీళ్ళు ఏం లేవు. ఓ సొక్కగానే లేవరు ఇంత కోనేరులో. కోనేరు బాయి లాగా ఉంది అసలుకి. చుట్టూ అన్ని రాళ్ళు ఇంకా అట్లే ఉన్నాయి. ఒకటి కానీ ఉడిపినలా బాధ అయితే మలిచింది. అంతే నీళ్ళు ఏం లేవు. మొత్తం ఇటు నుంచి దిగేదానికి స్టెప్స్ ఉన్నాయి పై నుంచి కింద వరకు. యాడున్నా కానీ తెలిసిపోతుంది గోళ్ళ మొత్తం మీద మొత్తము. ఏఎఫ్ లవ్ సింబల్, ఎన్ఏ లవ్ సింబల్, ఎస్ఎస్ లవ్ సింబల్, కేటీ లవ్ సింబల్, మొత్తం గోళ్ళంతా లవ్ సింబల్ ఉన్నాయి. మా వాళ్ళు అయితే చిల్ అవుతారు. ఇది రంగిణీ మహల్ బ్యాక్ సైడ్. ఫ్రంట్ కంటే బ్యాక్ సైడ్ సూపర్గా అయితే ఉంది. ఫ్రంట్ ఉన్న కొంచెం పాడుబడిపోయినాయి. ఇక్కడ మాత్రం నీట్గా ఉంది అసలు. ఆడే కానీ చెమికిన్లా కొంచెం కానీ. పైన కానీ చూసుకోవచ్చు. పైన పెట్టిండే అయితే డిజైన్స్ కానీ నీట్గా అయితే ఉన్నాయి. ఇక్కడైతే దాని గురించి మొత్తం బోర్డ్స్ అయితే ఉండే అన్నీ తీసేసినారు. ఇది ఒక్కటి మాత్రం ఉంది. ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని పాస్ చేసి చదువుకోవచ్చు. ఇంకా అట్లా పోతే పైకి పోతే నరసింహస్వామి గుడి వస్తుంది. నరసింహస్వామి గుడి నుంచి మళ్ళీ మనం అట్లే కోట పైకి అయితే చేరుకోవచ్చు. ఇది మా వాళ్ళు అయితే ఫోటోలు దిగుతారు. మీకు ఒక షార్ట్ వ్యూ అయితే చూపిస్తా. అదైతే రంగిణీ మహల్ పైనుంచి ఎంత పైకి అయితే పోదాం మనం. ఇప్పుడు స్టెప్స్ అయితే భారీ బండలతో కట్టినారు. ఇవి ఇంకా ఇయ్యేండ్లైనా ఏం కావు. ఇక్కడేమో కంపలు అయితే పెట్టినారు. లోపల ఏముందో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీకు. లోపల ఏం లేదు. అయితే చూడండి ఫ్రెండ్స్, కెమెరా అయితే లోపల పెడతా. ఎంత నీట్గా ఉందో చూడండి. ముందల సంవత్సరాలు అయినా కానీ చెక్కు చెదిరిలా చూడొచ్చు. లోపల అయితే నీట్గా అయితే ఉంది. ఇవైతే మొత్తం లాక్ చేసినారు డోర్లు. ఏం చూసేదానికి ఏం లేదు. ఇక్కడైతే బొక్కుంది చూడొచ్చు లోపల. చిన్న రూమ్ అంతే. నెక్స్ట్ అంతా లాక్ చేసేసినారు. ఇంకా దీనికి రగ్గొట్టేసినారు. లోపల చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో చూడండి. పైన భారీ దూలాలు. ఎన్నో వందల సంవత్సరాలు అయినా కానీ కొంచెం కానీ చెక్కు చెదిరినలా. కింద ఫ్లోరింగ్ చూడొచ్చు నీట్గా ఎట్లుందో. ఓ ఇది ఒకదా అక్క లాస్ట్ చూపించాను కదా రూము, దాని నుంచి ఒకదానికొట్టి లోపలైతే లింక్ ఉండాలి. తలుపులు ఉన్నాయి. కిటికీలంతా పగిలిపోయినాయి. ఇది ఫ్రెండ్స్ గురంకొండ కోట అయితే కింద. పైన అయితే ఎప్పుడైనా మీకు ఎక్కినప్పుడు అయితే పైకి వినప్పుడు మీకైతే చూపిస్తాను నేను వీడియో. ఇప్పుడైతే పైకి ఎక్కి అంత ఓపిక లేదు. ఎన్న మాత్రం భారీగా ఉంది. చూస్తుంటారు కదా పైన అయితే కోట మీకు కనబడుతూ ఉంటుంది. అదే కోట. అంత పైకి ఎక్కాలంటే ఒక మూట వాటర్ ప్యాకెట్లు ఖచ్చితంగా ఉండాల్సిందే. లాస్ట్ టైం ఎక్కిందాం మేము. అప్పుడైతే వీడియో షూట్ చేసిందిలా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మా వాళ్ళు ప్రయోగాలు చేస్తుండ్రు. గాయ్స్ వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గుర్రాన్ని అది గుర్రం గురి. ఇక్కడ నుంచి అయితే ఇట్లా పైకి పోతే నరసింహస్వామి గుడి వస్తుంది. చూద్దాం మా వాళ్ళు పోదామంటే పోదాం. ఏ ప్యాంటు పగిలిపోతుంది నడుస్తంటే పట్ల ఊరిపినాడు ఫ్రెండ్స్. ఏం చేసేది అన్ని. ఇదే దారి అని చెప్పి ఇదే దారి పైకి అంతా మట్టి దారి. ఇక్కడ నుంచి ఆడ గుడి వరకు అయితే మంచిగా ఉంది.
ఆ గుడికా నుంచి కొండపైకి అయితే మొత్తం రాళ్ళు విధ్వంసం అది రోడ్డు. షూటింగ్ స్పాట్ కాదు, వానకి మెటికలు ఆడాడ కట్టే వినాయి గొంత పడిపోయింది. ఇక్కడ ముసలోళ్ళు అయితే ఎక్కలేరు, పిల్లోళ్ళు అయితే ఎట్లా ఒట్లా ఎక్కేయచ్చు. దగ్గరకు అయితే వచ్చిందాం నరసింహస్వామ గుడికి. ఇదే కదా కొండపైకి, ఇది ఫ్రెండ్స్ కొండపైకి వేదా, ఇదే కనుమలో మార్గం. ఆడదాకా ఏ ముద్దులు అన్నీ ఏముంటాయో బాగాలేదు దావంతా. అంతా ఎవరు పైకి ఎక్కువ పారు కాబట్టి మొత్తం చెట్లు అయితే మలిసిపోయినాయి. ఇక్కడ పైకి పోకన్నా ఇట్లా పోతే నరసింహస్వామి గుడి. ఏడదాకా అయితే మంచిగానే ఉంటుంది, నీట్గా పైన అయితే ఏం మెయింటెనెన్స్ ఉండదు. ఇక్కడ నుంచి స్టెప్స్ కానీ లేవు, వైర్ కానీ భూమిలో పూడిసేసినారు. ఇందిరా ఏడా స్టెప్స్ ఉన్నాయి ఆ రోజు, ఏడా కానీ స్టెప్స్ లేవు ఫ్రెండ్స్. అంతా బండలు బండలు పరిచినారు అంతా. మళ్ళా పైకి వచ్చాక ఈడ కొంచెం దూరం ఉండే అవన్నా వాన కొట్టుకోమినాయేమో తెలియల. వైర్ కొంచెం అయితే భూమిలో పూడ్చినారు, కొంచెం బయట వేసినారు. జనవరి ఫస్ట్ ఫుల్గా ఉంటారు, ఇప్పుడేం తక్కువే. ఏడదాకా లైట్లు ఉన్నాయి బాగా, ఈవినింగ్ అయినా కానీ కొండపైకి అయితే ఏం లేవు. ఇదే గుడి భారీ రాళ్ళతో అయితే కట్టినారు. ఇది ఇంకొక వెయ్యేళ్ళు అయినా కానీ చెక్కు చెదరదు, ఏం డోకాల దీనికైతే. గుడి అయితే మొత్తం రౌండ్ వేసి చూపిస్తాను మీకు. ఇది టెంపుల్ చాలా పొడుగు అయితే చాలా ఉంది, అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు ఉంది. ఇది టెంపుల్ కెమెరాలు కానీ పెట్టారు ఇక్కడ. చుట్టూ అయితే నడిచేదానికి అయితే నీట్గా ఉంది. నెక్స్ట్ ఇదేదో బాయి, మీరు ఏమో సినిమా చూసినారు కదా, అదేం సినిమా వంది రవితేజ అదేదో సాసం సినిమాలో చూంటారు కదా, అది ఇట్లా ఇదే బాయి, అది ఇట్లా తిప్పేది తిప్పచ్చు. ఇదే టెంపుల్ ఫస్ట్ నుంచి ముందు నుంచి భారీ రాళ్ళు అయితే ఉన్నాయి. ఇది స్తంభము, ఇది గుర్రంకొండ రంగిణి మహల్ చూసారు కదా, అది అక్కడ ఉండేది. ఇది కడప బెంగళూరు హైవే, అక్కడ స్ట్రైట్గా ఏమో మళ్ళీ ఇంకోటి ఉంది కోటలాగే, అదేమో మనకు తెలియదు దాని గురించి. కెమెరాలు మాత్రం బలంగా వేసినారు. ఇక్కడ బంగారం లేస్తుంది వాన పడితే, ఎవరికి అలోగా ఉండదు వర్షం పడితే. పోలీసు వాళ్ళంతా ఉంటారు కింద. ఇది ఫ్రెండ్స్ టెంపుల్ చూపిద్దామంటే బీగాలు అయితే వేసినారు, లోపలికి అలో లేదు. ఇక్కడైతే వచ్చి ఇక్కడ కూర్చోండొచ్చు అంతే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం, బాయ్.